ఏంటయ్యా ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లి గానైందా నీకు? వస్తాను సార్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకల్. చెత్తనా, ఎలా నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. నీకేం మీటింగ్ లేవు? అబ్బే నాకేం ఉంటుంది, నాకేం ఉండే. నందు కాఫీ తాగుదామా? అదే పొద్దున్న నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ, కమ్ ప్లీజ్ కూర్చో. కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది, రెండు సాంబార్. ఇట్టి సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తింటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం, వెళ్ళు. నాకే ఏనందు, రెస్టారెంట్ ఎంత బాగుందో కదా, చైర్స్ టేబుల్స్ స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్కోర్స్ అన్ని హోటల్స్లోనే ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది, ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పు ఏంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? నెల రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక ఆయన కప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోటాలు కొట్టుకోటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకు లాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారమ్మా. 4th ఎవరు రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడుగు చేస్తున్నా? మీటర్ అటు ఉంది, అడుచుడు అడుచుడు. ఇదిగో అందరు చోట. హలో, ఎవరు? నేనే, నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే. కాడెలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కాడంత బావాడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు నువ్వు తప్పకుండా రావాలి. పింకీ కూడా చెప్పు. మా ఊరు దూరం కదని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే? ఓకే, బాయ్ డార్లింగ్, బాయ్. ఆశా.
ఆశ పెళ్ళి. ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా కాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. పెద్దనాన్న, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్ళి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. నా ముందు నా పెళ్ళ తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకి నా పింకిని గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావా నాకు? మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్ కి రెండు టికెట్లు చెప్తానులే. ట్రైన్ ఉంది పెద్దనా? మేము మీ కార్ లో వెళ్తాం. కారా? నాకిక్కడ చాలా పనులున్నాయి. నువ్వు రానక్కర్లేదు, కారిస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ, వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. డాడీనా? వద్దు. సరే, వెంకీని తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పన్నానా. ఫేస్ ఎలా పెట్టుకొని డ్రైవ్ చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నావు, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకీ, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. ఏమ రైట్? ముందు చూడు. భయమేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంటుకి పని ఏమన్నా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చో కూర్చో. నేను తాగనండి. నాకు బేసిక్ అనకపల్లండి. నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒక ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తా అన్నాడు. తెస్తున్నా. ఆ పిల్ల మీ చెల్లెలా? నాకే కానీ ఇలాంటి చెల్లెలుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని. లగేజ్ లాపలు పెట్టేసి మిగతా బాలన్స్ తర్వాత వచ్చి అలాగే సూట్కేసి. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా నచ్చలేదా? అరే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఏంటి మావా, గెంటేశారా? లేదలుడు, తోసేశారు. ఓ, నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బా. మరి నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయ్. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం రా, వెళ్ళి మనసి మాట్లాడుకో. ముందు బట్టలు పిసి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే పదరా. ఎవరతనా? అవును, నువ్వెవరా? పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడు పెళ్లి కూతురు తరఫు నుంచి పెళ్లి కూతురు ఫ్రెండ్ వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మామాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సి. నాకు అలవాట్లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. విస్కీ పోసుకోరా.
అలవాటు దవ్వదమ్మా చేసుకోవాలి. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ, ఆశకి నాకు చిన్న ఎఫైర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమని యదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి అడిగడుగు కాబోయే పిల్లల గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడు. ఏంటి వాడేరా పెళ్ళికొడుకు? బావా కూల్ డ్రింక్ తాగాల, కోపంగా చూడకు బావా. ఆశ నా చెల్లి లాంటిది, నీ మీద ఒట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు? అంటే నాకు కాబోయే పెళ్ళం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమాన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువరా దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామ, ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్ల కొద్ది అఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామా, నేను చంపి జైలుకి వెళ్ళిపోతాను. వాడికి ఎక్కువైంది, పడగబెట్టండి రా. కొంచెం అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలంగా ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్ కూడా చెప్పేది. సడన్గా ఒకరోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ కారణం అయిపోయిందా? మరి నీ గ్లాస్ తిప్పలేదే, అదేంటి అలా బిడ్డ? అదే మన పరిస్థితి, నిలబడలేం, తిరగబడలేం, ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బు ఆ కళ్ళు, అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు, గ్లాస్ ఐస్ కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మామ, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ ఇంతేనా? నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏముంది? వార్ స్టార్ట్ అయింది, ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్లా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసింది అని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో, కట్టుకోటానికి ప్యాంటు, ఉతుక్కోటానికి నేను ఇద్దరు ఉండవు. అందుకే ఇంట్లో ఇంకా నోరు మూసుకుని బయటకు వచ్చేసి. అమ్మాయి నీ ఎంత పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంప తీసి ఫిగర్ బేడా? బేడా, ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు చాలవరా. అంతలావా? సరే.